దేవుని వాగ్దానం. చూడండి, ఖమ్మములో ఏ ఉజ్జీవం, ఏ అభిషేకం అయితే 4 దినాలు కుమ్మరించబడిందో మా చెర్లకి పరిశుద్ధాత్మదేవుడు మాతో పాటు అడుగు పెట్టబోతున్నాడు. May 22, 23, 24, 25 పల్నాడు జిల్లా మా చెర్ల రాయవరం జంక్షన్. ఎంత అద్భుతమైనటువంటి విడుదల ఇక్కడ జరిగిందో, రక్షణ స్వస్థత విడుదల మా చెర్లలో 4 దినాలు రక్షణ కార్యం, స్వస్థత విడుదల, శాపం నుంచి బంధకాల నుంచి విడిపించబడబోతున్నారు. మీరు రండి, మీతో పాటు కొత్త కొత్త వారిని తీసుకురండి. దైవజనులకి, దైవ సేవకురాలకి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. వాతావరణం కొరకు ప్రార్థిస్తూ, 4 దినాలు భూమి మీద పరలోకం దిగబోతున్నది, మనందరం ప్రభులు ఆనందించబోతున్నాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానమని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారు కదా? ఉదయం నిజంగా దేవుని సన్నిధిని అనుభవించడం మనకు చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో గడపటం అది మనకు శ్రేష్టమైంది. మేము అనేక ప్రాంతాలు సువార్త నిమిత్తం, పరిచయ నిమిత్తం తిరుగుతూ, మరి ఈ విధంగా అనేక మంది ప్రజలకి దేవుని ప్రేమను అందించడానికి దేవుడు మీ అందరి ప్రార్థన, మీ సహకారం దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను రోజు మీకు ఈ మధ్యకాలంలో డార్జిలింగ్ నుంచి మీకు వాగ్దానాలు ఇస్తా ఉన్నాను. అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో మార్నింగ్ మీకు వాగ్దానం, ఈవినింగ్ రెగ్యులర్గా మన లైవ్. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అనేక మంది ప్రజలు దేవుని ప్రేమను ఎరగడానికి కష్టంలో, దుఃఖంలో, చూడండి అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయన ప్రేమను అనుభవించడానికి క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ మనం గట్టిగా పట్టుకొని ప్రభు వైపు చూసినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నిజమే, ఈ పరిచర్లు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో గాయాలు, ఎన్నో శరీర బలహీనతలు మాకు కూడా ఉంటాయి. కానీ మేము ఏం చేయాలి చెప్పండి? దేవుని తట్టు, మిమ్మల్ని కూడా అట్లా దేవుని తట్టు తిప్పడానికి, కష్టంలో, దుఃఖంలో, బాధలు, వేదనలు, నిందలు, శ్రమలు, నష్టంలో. అయితే ఈరోజు మనం చదువుకుందాం దేవుని ప్రేమని, మరి ఈ ప్రజలకు దేవుడు ఎలా అందిస్తున్నాడో మనందరికి కూడా వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను శ్రేష్టమైన చక్కటి వాగ్దానం. ద్వితీయోపదేశకాండము 7:14 సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. సమస్త జనముల కంటే, వింటున్నారు, అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, నీ బిడ్డల పరంగా, సేవాపరంగా, సమస్త ప్రజల కంటే, అందరికంటే నేను నిన్ను ఆశీర్వదించదను ఈరోజు వాగ్దానం. అందరికంటే అంటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించబోతున్నాడు. ఆయన కృప నీ కుటుంబం మీద, నీ యవ్వన బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, సమస్త విషయాల్లో ఉండబోతుంది. అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాను ఈరోజు వాగ్దానం. అందరికంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. ఆయన కార్యాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల జరగబోతుండగా దేవునికి అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఈ ప్రాంత ప్రజల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేస్తూ అందరూ లైక్ చేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, శాపములు ఉన్న వారికి విడుదల. అయ్యా, ఎంతమందికి అప్పుల భారం, ఆర్థిక భారం ఉందో విడిపించండి. కోర్టు సమస్య నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎవరిన బిడ్డలు, వారి స్టడీస్, వారి భవిష్యత్, వారి జాబ్స్లో బ్లెస్సింగ్ చూడాలి ప్రభు. గర్భం లేని గర్భములు తెరవబడాలి అయ్యా. ఎవరెవరికి భూ సంబంధమైన బంధకాలు తొలగాలి. ఇతరులకు డబ్బు ఇచ్చి వారు డబ్బు రావట్లేదో, వారి మనస్సుని కఠినత్వం తొలగించి డబ్బు ఇవ్వడానికి సహాయించండి. ఎవరెవరు నాయన వేదనగుండా, బాధగుండా ఉన్నారు, నిందగుండా ఉన్నారు తొలగించండి. ఎవరి మీద అబద్ధపు కేసులున్నాయి కొట్టివేయండి. ప్రభాని సహాయం ప్రతి బిడ్డకి దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా అధికముగా వారిని దీవించండి. ఎవరిది మ్యారేజ్ ఉన్న కుటుంబం మీద శుభములు పలుకుతూ వారిని వర్ధిల్ల చేసి, ఏ దేశం, ఏ రాష్ట్రం నీ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి, షేర్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించమని యేసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.
ప్రతి ఒక్కరు కూడా దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నా మాట కాదు, దేవుని మాటగా రిసీవ్ చేసుకొని అందరికీ పరిచయం చేయండి. మా కొరకు ప్రార్థించండి. ప్రాంతమంతా ప్రజలు మీరు ఎంతగానో ప్రార్థన చేయాలి. కొండల్లో, లోయల్లో, అరణ్యంలో, అడవుల్లో, చక్కటి గుట్టల మీద ఈ ప్రాంతం మంచుతో కప్పబడిన స్థలం, అద్భుతంగా మేఘాలతో కప్పబడి ఉంది. ఈ ప్రాంత ప్రజలు దీవించబడాలని ప్రార్థన చేయండి. మీరు చూస్తున్నారు కదా, నేను ఎందుకంటే నేను ఇటు చూస్తూ మీకు చూపిస్తున్నా, మీరు చూడండి ఈ ప్రాంతాన్ని అంతా. అనేక మందికి రక్షణ సువార్త వేల మంది ప్రజలకు అందించబడింది. అనేకులు రక్షించబడి దేవుని కార్యాన్ని చూశారు. మీరు కూడా ప్రార్థించడం ద్వారా ఇలాంటి సువార్త ఇంకా ముందుకెళ్తే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.